శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జోషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వాగీషాధ్య సుమనస సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. శ్రీమాత్రే నమః. చక్కని సంతానం కలగాలి అంటే గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమములు ఏంటి, ఇవి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. విశేషంగా ఈ ఎపిసోడ్కి లింక్గా అదృష్టవంతుడు కలిగినటువంటి సంతానం కలగాలంటే ఏం చెయ్యాలి అనే విషయం మీదనే మనం కొన్ని ఎపిసోడ్స్ డిస్కస్ చేసాం. ఇక్కడ అపోహలు ఏంటి, తల్లిదండ్రులు పాటించవలసిన నియమాలు ఏంటి, కన్జీవ్ అయ్యే వరకు ఎలాంటి నియమాలు పాటించాలని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కన్జీవ్ అయిన తర్వాత తల్లి ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే బీజము సరిగ్గా ఉంది కానీ క్షేత్రము తల్లి, క్షేత్రము కనుక సరిగ్గా లేదనుకోండి బీజము నిరర్థకమవుతుంది. ఇక్కడ డిఎన్ఏ ప్రకారము శుక్రకణాలు తల్లి గర్భంలో ఎంటర్ అయ్యాయి, పిండము గర్భం దాల్చింది, తర్వాత గర్భధారణ జరుగుతుంది. ఇప్పుడు గర్భిణీ స్త్రీ అయిన స్త్రీ ఏ విధంగా ఉండాలి చక్కని సంతానం పొందాలంటే, ఇవన్నీ నియమాలు సుమి. ఈ నియమాలు కనుక తెలుసుకోకపోతే కనుక మేమేం చేయలేం. ఇప్పుడు ఎలాంటి నియమాలు, ముఖ్యంగా డైట్ అనేది చాలా ముఖ్యం. ఆహార పదార్థాలు, సాత్వికమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి ఏంటి, రస్యా స్నిగ్ధ స్థిరాహృద్యాహ ఆహారాహ సాత్విక ప్రియాహ అని భగవద్గీతలో చెప్పారు. ఎలాంటి ఆహార పదార్థాలట, చక్కని తీయని పదార్థాలు, కమ్మని పదార్థాలు, తింటే మనస్సుకు సంతోషం కలిగే పదార్థాలు. అంటే మనస్సుకు సంతోషం కలగడం అంటే శరీరానికి కూడా దానివల్ల మేలు జరగాలి, అలాంటి ఆహార పదార్థాలు. డైట్ చాలా బాగా ఉండాలి, దాంట్లో నాన్ వెజ్ అసలు తినకుండా ఉంటే మంచిది. మరి దాన్ని నియమంగా మీరు పాటించగలిగితే అది మీ ఇష్టం. తర్వాత చక్కని శాకాహార పదార్థాలు అని కూడా తీసుకోవాలి. ఇక నియమాల విషయానికి వస్తే, అంటే జ్యోతిష్శాస్త్రపరంగా నియమాల విషయానికి వస్తే కనుక, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో చలనచిత్రాలు చూడకూడదు, మొబైల్కి దూరంగా ఉండాలి, మొబైల్లో దిక్కుమాలిన ఫోటోలు దిక్కుమాలిన వీడియోలు చూడకూడదు, ఎవరో నటిస్తున్నటువంటివి అనవసరమైన రాద్ధాంతాన్ని కలిగించేటువంటివి చూడకూడదు, మానసిక ప్రశాంతత కావాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి చిత్త విరోధం పెట్టుకోకూడదు. తర్వాత విజ్ఞానానికి సంబంధించి, సైన్స్కి సంబంధించి కానివ్వండి, మీరేంటి మీ పిల్లవాడు ఏమాలనుకుంటున్నాడు, ఇలాంటివి అద్భుతమైన విషయాలన్నీ కూడా చక్కగా క్రోడీకరించుకొని చదువుకోవాలి. చదవడంలో ఉన్న అద్భుతం ఏంటంటే కనుక, మీరు చదువుతున్నారే అనుకోండి మీ పిల్లవాడు కూడా చదువుతాడు లోపల. ఎందుకోసం అంటే ఇక్కడ క్షేత్రం మీరు, మీరు గనక క్షేత్రంగా మీరు ఎలా ఆలోచిస్తారో మీ యొక్క శరీరంలో ఉండే రక్త కణాలు కూడా అలాగే ఆలోచిస్తాయి. సమస్తమైన కణాలు, ఈచ్ ఎవ్రీ సెల్ హ్యావ్ ఎ దేర్ మైండ్. ప్రతి ఒక్క సెల్కి శక్తి ఉందండి, ఇది ఇప్పటికీ సైంటిఫిక్గా సైంటిస్టులు ఎవరు కూడా కనుక్కోలేరు. ఇది అద్భుతం, ఇది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే ఇది ఋషులు చెప్పింది, ఎన్ని కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి తెలుసుకున్న విషయం ఇది. ఋషులు సూక్ష్మరూపంలో శరీరం లోపలికి ప్రవేశించి శరీరంలో ఏమేమి జరుగుతుందనేది వెళ్ళి వాళ్ళు ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కణకణము కూడా, ప్రతి ఒక్క సెల్ బాడీ కూడా ఇట్స్ హ్యావ్ దేర్ ఓన్ సెన్స్. ప్రతి ఒక్క శరీరంలో కణాలు, ఒక కణము ఒక కణం ఇంకో కణానికి సహాయం చేసుకుంటుంది. మీరు సహాయత దృక్పథంతో ఉంటే అవి ఒక్కదానికోదానికి సహాయం చేసుకుంటాయి. మీకు చెప్పేది ఏంటంటే కనుక, మీరు ఎలా ఆలోచిస్తారో మీ ఆలోచన విధానంగానే మీ పిల్లవాడి యొక్క బ్రెయిన్ తయారవుతుంది. బ్రెయిన్లో సెన్స్ అనేది ఉంటుంది, మెమొరీ ఉంటుంది. మెమొరీ అనే థాలమస్ అనేటువంటిది ఏదైతే ఉందో తండ్రి దానితో తయారైపోతుంది. కానీ మెమొరికల్ జెనెటిక్స్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో, మెమొరీ కెపబిలిటీ ఏవైతే సెల్స్ ఉంటాయో, అవన్నీ కూడా తల్లి యొక్క ఆలోచన విధంగానే ఉంటాయి. కాబట్టి తల్లి యొక్క రూపురేఖలు, తల్లి యొక్క గుణగణాలు కూడా పిల్లలకు చాలా బాగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా తల్లి ఏం చేయాలంటే బాగా చదవాలి, ఉగ్రమైనటువంటి రూపాలు చూడటం కానివ్వండి, ఎక్కువగా అర్థం చూడటం కానివ్వండి చేయకూడదు. అలాగే అగ్నికి విపరీతమైన దగ్గరగా ఉండకూడదు, చలికి విపరీతమైన దగ్గరగా ఉండకూడదు, గట్టిగా అరవడం లాంటివి చేయకూడదు. అది కాకుండా
ఎవరికి కూడా మూడవ నెల దాటి నాలుగవ నెల నుంచి ఐదవ నెల దాటిన తర్వాత విశేషమైనటువంటి దేవస్థానాలకు వెళ్ళకూడదు. ఐదవ నెల తర్వాత దేవస్థాన యంత్రములకు వెళ్ళడానికి మంచిది కాదు. విశేషంగా ఎనిమిదవ నెల నుంచి అయితే అసలు మంచిది కాదు. ఎందుకోసమంటే అక్కడ భగవత్ శక్తి ఉంటుంది. ఇది కపిలోపాఖ్యానంలో వస్తుంది. కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు, తన యొక్క పూర్వజన్మలకు సంబంధించిన జ్ఞానాలు మొత్తం గుర్తు చేసుకుంటూ తిరుగుతూ ఎప్పుడెప్పుడు బయటపడతానా అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాడు. అయ్యా భగవంత, నన్ను ఈ అంధకూపంలో నుంచి బయటపడే, ఇది నరకంలాగా ఉంది నాకు. ఎందుకోసమంటే అక్కడ ఏంది, ఉమ్మనీరు ఉంటుంది, ఉమ్మనీరులో చిన్న చిన్న సూక్ష్మక్రిములు ఉంటాయి, పిల్లవాడికి కుడుతూ ఉంటుంది, కదలలేడు, ఏం చేయలేడు, కానీ జ్ఞాపకాలు వస్తుంటాయి, మెమొరీస్ అన్నీ ఉంటాయన్నమాట. మెమొరీస్ ది నెవర్ లాస్. అందుకోసమే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహముద్యతే జ్ఞానేన అమృతమష్ణుతే అని శాస్త్రం చెప్పింది. జ్ఞానం అనేది నశించదు. ఏది నశించినా శరీరం నశిస్తుంది, సబ్టల్ బాడీ నశించదు, సూక్ష్మ శరీరము ఎప్పటికీ నశించదు. మరి ఇంట్లో ఏం చేయాలి అంటే చక్కగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఎలాంటి పని ఇంకా చేయకూడదు అని అంటే, ఇతరులకు ఐదవ నెల దాటిన తర్వాత గర్భవతి స్త్రీ నమస్కరించాలని అత్తామామ కానీ ఎవ్వరు కూడా ఆశించకూడదు. గర్భవతి స్త్రీ ఎవరికి కూడా ముందుకు వంగి నమస్కరించడానికి శాస్త్రము ఒప్పుకోదు. ఎందుకోసమంటే ఐదవ నెల తర్వాత ఆమె మహామాయ స్వరూపిణిగా పూజింపబడుతుంది. కాబట్టి ఆమెతో నమస్కరింపజేసుకున్నారనుకోండి ఎవరైనా, వాళ్ళకి మహాదోషం. ఎందుకోసం అంటే గర్భిణీ స్త్రీలకు ప్రాణము అధోముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. వంగి నమస్కరించినప్పుడు ప్రాణం ఊర్ధ్వముఖం వైపు వెళుతుంది. ప్రాణము ఊర్ధ్వముఖం వైపు ఎప్పుడు కూడా ప్రాణం అందరి జీవితంలో కూడా అందరి శరీరంలో కూడా ప్రాణం ఊర్ధ్వముఖం వైపు వెళుతుంది. ఒక గర్భిణీ స్త్రీలో మాత్రమే ప్రాణం అధోముఖంగా ఉంటుంది. అంటే అక్కడ ప్రాణం ప్రసవించబోతుంది కాబట్టి ప్రాణం అధోముఖంలో ఉండి సుస్థిరంగా ఉంటుందన్నమాట. అది అధోముఖం వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటుంది. దానికి ప్రకృతి విరుద్ధంగా చేయడం అనేది తప్పు. కాబట్టి ఈ విధంగా నమస్కరించే సరిపోతుంది. ఇంకా విశేషమైనటువంటి పదార్థాలు, గోళ్ళు కొరకడం కానివ్వండి, తర్వాత ఏవైతే వాసనలు చూడకూడదు అలాంటి వాసనలు చూడడం కానీ ఇవి చేయకూడదు. ఇలా గర్భవతి స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉంటే వారికి కలగబోయే సంతోషం, సంతానం అంత బాగా ఉంటుంది. ముఖ్యంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే గర్భిణీ స్త్రీ యొక్క ముఖ్య లక్షణము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకోవాలి. ఇందులో ఎలాంటి విపరీతమైన ఆలోచనలు ఉండకూడదు. కాబట్టి చక్కగా చక్కని సంతానం పొందడమే. ఎందుకోసమంటే చక్కని సంతానము దేశానికి చక్కని భవిష్యత్తును ఇస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.